na pa kaya. కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల నుండి గ్రాడ్యుయేట్ అధికారిగా యూనివర్సిటీగా పోటీ చేస్తున్న ఇద్దరు చంద్రశేఖర్ రావు గారికి అదేవిధంగా వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల నాయకులందరికీ పాత్రికేయ మిత్రులకు చంద్రశేఖర్ రావు గారు మొదటి నుండి కూడా కేసీఆర్ గారు మన ఆనాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి గారికి అనుచరుడిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంలో కేసీఆర్ గారు చేసిన పోరాటంలో ఒక భాగస్వామిగా ఉండడం జరిగింది. స్వామిగా చంద్రశేఖర రావు గారు నిజామాబాద్ జిల్లా బానిసలో శ్రీ మామిళ్ళ రామగౌడ్ గారు టీచర్ సాహితీవేత్త వారి కొడుకుగా జన్మించి చిన్ననాటి కూడా కష్టపడి మొదట్లో ఒక చిన్న సెక్రటేరియట్లో దళిత ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఎన్జిఓ యాక్టివిటీలో తెలంగాణ ఎన్జిఓ యాక్టివిటీలో కూడా చురుకుగా పాల్గొని ఆ తర్వాత పోటీ పరీక్ష రాసి లెక్చర్ ఉద్యోగం సంపాదించి మళ్ళీ పోటీ పరీక్ష రాసి బ్యాంకు ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత 2006-2007లో మళ్ళీ పోటీ పరీక్షలు రాసి గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో సెకండ్ ర్యాంక్ సాధించిన వ్యక్తి మన మామిడి చంద్రశేఖర రావు గారు అంటే విద్యావంతుడు. మరి రాత పరీక్షలో 2వ ర్యాంక్ వస్తే ఆనాటి వివక్ష వల్ల ఇంటర్వ్యూలో 90 మార్కులకు 27 మార్కులే వేయడం జరిగింది. దానివల్ల వారి ర్యాంక్ 9వ ర్యాంక్ పడిపోయి ఆర్టీఓ ఇవాళ ఐఏఎస్ కంట్రోల్ కానీ కలెక్టర్ కావాల్సిన వ్యక్తి అదే ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఉండి ఈనాడు తెలంగాణ జరుగుతున్న అన్యాయం నాకు ప్రశ్నించి ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గారి నేతృత్వంలో బంగారు చేసిన విధంగా యువతకు ఉద్యోగస్తులకు ప్రభుత్వానికి మధ్య వాదనగా ఉండడానికి ఒక మంచి ఉద్యోగానికి రాజీనామా చేసి వారికి పోటీలో నిలవడం జరిగింది కేసీఆర్ గారి ఆశీస్సులతో. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా మరొకసారి ఒక టీచర్ కుటుంబంలో ఒక నిరుద్యోగిగా ఉద్యోగ అన్వేషణలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న వ్యక్తిగా ఉద్యోగస్తుడిగా ఉద్యోగ ఉపాధ్యాయుల విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఈ గ్రాడ్యుయేట్ కలిసి దానికి పోటీపడతాను. దానికి కేసీఆర్ గారు కూడా వారికి మద్దతు చెప్పడం జరిగింది. మేమందరం కూడా వారికి మద్దతు చెప్తా ఉన్నాం. జగిత్యాల నియోజకవర్గ పట్టభద్రులు అందరికీ జగిత్యాల శాసనసభ్యులుగా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి జగిత్యాల ప్రాంతంలోని ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి నాకు తోడుగా మాన్య చంద్రశేఖర రావు గారిని కూడా గెలిపించి జగిత్యాల ప్రాంత అభివృద్ధికి సహకరించవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు నేను ఇట్లా ఉంటామని చెప్పి ఇక్కడ పెన్షన్స్ అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు చంద్రశేఖర రావు గారు అందరూ కూడా అదేవిధంగా టెక్స్టైల్స్ అసోసియేషన్ నాయకులు అగ్ర జ్ఞానబాబు అదేవిధంగా కోఆపరేటివ్ రిటైర్ విజయనగర్ గారు అందరూ కూడా చాలామంది విద్యావంతులు పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మిగతా సంఘాల నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తమ్ముడు అలాగే
ముందు మనం అందరం కూడా చంద్రశేఖర్ అన్నీ అలా ఒక ప్రాజెక్ట్ యూనివర్సిటీకి నామినేట్ అయిన తర్వాత ఈరోజు మన జీవితాల్లో అన్నాడు సార్ అందరం కూడా అందరం గమనం ఈరోజు. మరి కొన్ని విషయాలు ఇప్పుడు మన హర్యానా గారితో చెప్పాడు, ఆయనకు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పాడు ఈరోజు. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు చంద్రశేఖర్ రావు గారు ఇంకా 12 ఏళ్ళ సర్వీస్ ఉన్నదాన్ని ఆయన గ్రూప్ వన్ సర్వీస్ ఆఫీసర్ అయినా, మరి ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక చిన్న స్థాయి వచ్చే ఇంత పైకి వచ్చిన ఒక ఆఫీసర్ ఈరోజు అంత మంచి ఉద్యోగాన్ని పక్కకు పెట్టి ఈరోజు ఆయనకు జరిగిన అన్యాయం, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం ఇంకా ఎవరికీ కూడా జరగదు, ఏ గ్రాడ్యుయేట్కి కూడా అన్యాయం జరగదు అనే సంకల్పంలో ఈరోజు ఈరోజు మాకు ఎంఎస్సీగా నిలబడి గెలిచిన తర్వాత కూడా ఈ సూపర్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, నిరుద్యోగులుగా ఉన్న సమస్యలు కావచ్చు, అన్నిటిపైన కూడా అన్న సాల్వ్ చేయాలి, వాళ్ళందరికీ సహకరించాలి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టం, ఆయన జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి ఎవరికి కూడా జరగదు అన్న ఒకటే ఒక సంకల్పంలో ఈరోజు మరి ఎంఎస్సీగా నిలబడుతున్నారు. మరి ఆ నిలబడిన వ్యక్తికి నిజంగా కూడా మనందరం కూడా తోడు పాటై మనం ఖచ్చితంగా అన్నీ గెలుపుకోవాలని చెప్పేసి మనం ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం వాస్తవంగా నేను ఒక 10-15 మంది టీచర్స్ అడ్వకేట్స్ స్థానాన్ని నేను అన్న గురించి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే మాట అన్నారు, అన్న ఖచ్చితంగా మేము అటే వేస్తాము ఓటేస్తాము ఆయన అని అనుకుంటూ వాళ్ళు ఒక ప్రశ్న అన్నీ అడుగుతున్నారు. అన్న ఈరోజు ఎవరైతే అభ్యర్థి నిలబడుతున్నారో మన చంద్రశేఖర్ అన్న ఆపోజిట్గా ఆయన దీన్ని రాజకీయం చేస్తున్నారు. మరి ఎంఎస్సీ అంటేనే గ్రాడ్యుయేట్స్ కోసం సంబంధించిన రాజకీయం అనేది ఎంఎస్సీ, మరి దీన్ని ఓడిపోయిన వ్యక్తులు లేకపోతే పొలిటికల్ సిస్టమ్ని తీసుకొచ్చి ఈ ఎంఎస్సీ దాన్ని అడగడుతున్నారన్న, నేను ఇట్లా ఈసారి అవకాశం ఇస్తే ఈ అవకాశం రేపు రోజున వచ్చే 5 సంవత్సరాలలో కమింగ్ ఇయర్స్ టు ఎదర్లో కూడా ప్రతి వ్యక్తి కూడా ఓడిపోయిన వ్యక్తులు అందరూ కూడా మేము ఎంఎస్సీ అవుతాం మేము ఎంఎస్సీ అవుతామని చెప్పేసి దీనికి పొలిటికల్ ఫ్రెండ్ అవుతారని చెప్పేసి మేమందరం భయపడుతున్నామన్న, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ పొలిటికల్ ఫ్రెండ్ దీనికి అడ్డించిన ఉద్దేశంతోనే ఖచ్చితంగా మేము చంద్రశేఖర్ గౌడ్ గారిని గెలిపించుకుంటామని చెప్తుంది. నిజంగా ఉండేది ఆలోచన నిజంగా విషయాలు ఎందుకంటే ఇవాళ ఇది ఓన్లీ ప్యూర్ అండ్ ప్యూర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన విషయం. ఈరోజు గ్రాడ్యుయేట్స్ డిగ్రీ హోల్డర్స్ ఉన్నవాళ్ళు ఎంతో మంది వెయిటింగ్ చేస్తున్న సమస్యని, అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితేనే నిజంగా కూడా కరెక్ట్గా జరుగుతుంది సంబంధించిన విషయం, వాళ్ళ న్యాయం జరుగుతుంది. అంతేకాని పొలిటికల్ సిస్టమ్ ఉన్న వాళ్ళు దీంతో పూర్తి చేస్తే రేపు వద్దు ఫ్యూచర్ ఎక్కడ ఉన్నది? దయచేసి ఇక్కడ ఉన్న సూపర్ గ్రాడ్యుయేట్స్ అడ్వకేట్స్ అందరూ, మేము డాక్టర్స్ కూడా ఆల్రెడీ అందరూ డాక్టర్స్ అసోసియేషన్ కూడా కనిపించడం జరిగింది, అందరూ కూడా నిజంగా కూడా అందరూ మేమందరం కూడా తోడుకుంటామని చెప్పడం జరుగుతూ ఉన్నది. నిజంగా కూడా మేమందరము అందరి పక్కన గెలిపించుకుంటామనే నమ్మకం ఆగుతుంది అన్న, అత్యధిక మెజారిటీతో కూడా గెలుస్తారనే నమ్మకం కూడా నాకుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన గొప్ప పాత్ర టీచర్ కాకుండా గొప్ప సాహితీవేత్త, వారి తండ్రి గారు రాసిన రచనలు ఇప్పుడు 9వ తరగతి తెలుగు పాఠ్యాంశంలో అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు చేసామంటే ఈనాడు మన విద్యార్థులు వారి తండ్రి గారు రాసిన రచనలు మన ఉపయోగించబడుతుంది. మొన్న జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో శంషాబాద్ ఏరియాలో వారి తండ్రి గారి పేరు మీద కేసీఆర్ గారు ఒక స్వాగత ధోరణి కూడా ఏర్పాటు చేసింది. మాధవీలు రామబాబు గారి పేరు మీద స్వాగత ధోరణి ప్రపంచ మహాసభలో కూడా అంటే తన కుటుంబ నేపథ్యం కూడా అంత గొప్పగా ఉన్నదని తెలియజేస్తూ మరొకసారి వారికి జరిగిన ఆనాడు అన్యాయం చూస్తే 900 మార్కులు గ్రూపాలు సాధిస్తే దాంట్లో 9678 మార్కులు వచ్చి రికవర్ అయ్యి అదే ఓరస్లో ఇద్దరు 90 మార్కులు ఉంటే 27 మార్కులనే వేసి వారి ర్యాంకు ఇంటికి తీసుకురావడం వల్ల ఒక ఆడియో కావాల్సిన వ్యక్తి, ఐఏఎస్ కన్ఫర్మ్ కావాల్సిన వ్యక్తి, కాబట్టి ట్రాన్స్పోర్ట్ అధికారిగా ఉండడం మరి మొదటి కూడా ప్రశ్నించే గౌరవం ఇది కాబట్టి ఇవాళ రాజీనామా చేసి పోటీగా వచ్చారు. ప్రభుత్వానికి ఉద్యోగస్తులకు అనుసంధానం ఉండడానికి పెద్దలు హర్యానా నిజామాబాద్ జిల్లా రుద్రుడు గ్రామానికి చెందిన ఒక పేద కుటుంబం వ్యక్తి, అట్లాగే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో
గ్రూప్ వన్ ర్యాంకులో కూడా అన్యాయం జరిగిన విషయాన్ని ఇప్పుడు సంజయ్ కుమార్ చెప్పారు. మరి ఆనాడు ఈ ప్రశ్నించే గొంతులను ఎటువైనాయని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించే గొంతులు ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అన్యాయాల గురించి ఒక్క పద్యంతో మాట్లాడలేదే. మరి ఈనాడు మేము అది చేస్తాం సిటీఎస్ రద్దు చేస్తామన్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఆనాడు ఉద్యోగులకు ఆశీర్వాదంగా పిడుగుపారిగా పరిగణిస్తున్న ఈ పార్టీలు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఆనాడు ఆమోదించింది. మరి ఈనాడు ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థులు మరి మేము ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం, అన్ని వర్గాల సమస్యలు పరిష్కరిస్తామని ఓట్లాడడానికి వస్తున్నారే. మరి మీరు ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు మీ పార్టీ ప్రభుత్వాలను? నిరుద్యోగులకు సాయం చేస్తామంటున్నారు, మరి ఈనాడు తెరాసా ప్రభుత్వం నిరుద్యోగ బుద్ధి ఇస్తామని ప్రకటించింది, అమలు చేస్తామని సిద్ధమవుతుంది. మరి మీరు మీ ప్రభుత్వాల కాలంలో మరి ఏం చేసారు నిరుద్యోగులను ఎక్కడ పట్టించుకున్నారని నేను ఈ వేదిక మీద ఆ ప్రశ్నించే గుర్తు మీదనే చెప్పుకునే వ్యక్తులను నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా చంద్రశేఖర్ గౌడ్ గారు మరి ఒక ఉద్యోగి, మరి ఈనాడు ఈ రాజకీయ నాయకులు మరి ఈ పదవికి ఓన్లీ ఈ నిరుద్యోగుల నుంచో పట్టభద్రుల నుంచో ఉద్యోగుల నుంచో పెన్షన్ల నుంచో మరి నిలబడాలనే ఉద్దేశంతో ఆనాడు పెద్దలు పెట్టిన ఈ పెద్దల సభకు మీరు రావడం, మీ రాజకీయ పార్టీని ప్రకటించడం తెరాస బలపరుస్తున్నదే కానీ తెరాస తరఫున ఎవరు పోటీ చేయడం లేదనే విషయాన్ని మీరు గ్రహించాలి. తెరాస ఫోటో కూడా ఉన్నది. మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము పదే పదే మా జగిత్యాల జిల్లా ప్రజలను కోరుతా ఉన్నాము. అట్లాగే తెరాస పార్టీ తరఫున కూడా వారికి పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రశ్నించే గొంతుమల ఎవరు ఏలాంటి పని చేయరనే విషయాన్ని మన గత ఎన్నికల్లో మన సంజయ్ను 60,000 మెజారిటీతో గెలిపించుకోవడం వల్లనే ప్రజలందరికీ తెలిసిందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మా ఉద్యోగులకు 43% పీఆర్సీ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా పీఆర్సీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతామని మధ్యంతర బుద్ధి కూడా ట్రీట్మెంట్ కూడా మరి కడుపు నిండా ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సిద్ధపడుతున్నారు. వారు ఇలా పెన్షన్ లేక కానీ ఎవరికి అన్ని వర్గాలకు కూడా అడగకుండానే వారు వరాలు అందిస్తున్నారు. మరి ఈ ప్రశ్నించే బతుకలు ఏం ప్రశ్నించడం అవసరం? మేము అడగకుండానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంటే ఈ ప్రశ్నించడం ఏమవసరం లేదు. అడగకుండానే మా మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా నిరుద్యోగులు కానీ పట్టభద్రులే కానీ ప్రజలే కానీ అన్ని వర్గాల సమస్యలు మన పెద్దల సభలో పరిష్కారాల కోసం వారు కృషి చేస్తారని సందర్భంగా చెప్తూ ఉద్యోగ జీవితాన్ని పట్టభద్రుల కోసం తక్షణమే 12 సంవత్సరాల సర్వీసులో కూడా ఎప్పుడైనా 2 ఇయర్స్ ఆఫ్ సర్వీసులో కూడా దాన్ని త్యాగం చేసి ముందుకు రావడం సంతోషకరమైన విషయం. సార్ దీనికోసం అభినందిస్తున్నాం. సో నేను ప్రైవేట్ లెక్చరర్స్ ఫోరం తెలంగాణకి డిజిటల్లో పర్టిక్యులర్గా వచ్చేస్తున్నా. విషయం ఏంటంటే మిగతా అన్ని సంఘాలు మేము సార్ టీచర్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆర్గనైజేషన్ ఉంది, ప్రైవేట్ ఎంప్లాయీస్ మీన్స్ లెక్చరర్స్ టీచర్స్కి ఒక గొంతుల ప్రభుత్వంలో ఎక్కడా కూడా లేదు. ఆ గొంతుల మీరు కావాలని ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ ప్రైవేట్ టీచర్స్కి సంబంధించినటువంటి సమస్యలని ఆ పెద్దల సభలో మీరు ప్రతి దృష్టికి తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. దాదాపుగా ఏ ప్రైవేట్ టీచర్ కానీ ఏ ప్రైవేట్ లెక్చరర్ కానీ ఈరోజు గవర్నమెంట్ లెక్చరర్తో కానీ గవర్నమెంట్ టీచర్లతో కానీ ఇక్కడ కూడా సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం అనే ఒక రాజ్యాంగ హక్కు సార్. ఆ సమాన పనికి సమాన వేతనం ఇక్కడ కూడా
రాజ్యసభలో తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నిస్తారని, అదేవిధంగా డిగ్రీలో ఒక సెమిస్టర్ సిస్టమ్ రావడం వల్ల దాదాపుగా ప్రైవేట్ లెక్చర్ డిగ్రీలో పడడం వాళ్ళకి 12 మంత్స్ కేసీఆర్ వచ్చేసింది సార్. అక్కడ ప్రైవేట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి స్టిల్ ఆ 12 నెలల వేతనం కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా దాంట్లో మళ్ళీ ప్రాధాన్యత ఊరుకున్నప్పుడు దీనికి అత్యధికంగా వచ్చే విధంగా పూర్తి స్థాయిలో 100% చేస్తారని నేను సెలవు తీసుకుంటున్నాను. కానీ రాజకీయ పునరావాసంగా ఇవ్వడానికి రాజకీయంలో ఒక స్థానం లేకుంటే మన ఇక్కడ రావడం చాలా అందరినీ దుఃఖపరుస్తుంది. వాస్తవం ఏంటంటే ప్రశ్నించేయకూడదు ఎదుర్కొంటున్నామని మరి ఆనాడు అసెంబ్లీలో కేకుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నేను తెలంగాణకు ఒక్క రూపాయి అడిగాను ఏం చేస్తారో చెప్పకపోయినప్పుడు ఈ ప్రశ్నే మనకు మూలమైందని అడుగుతున్నాయి సమాజంలో. అందరం తప్పనిసరిగా మరి ఆయన ఏదైతే జరిగినటువంటి ఏం చేసిందనేది అందరికీ కూడా ప్రత్యక్షంగా అనుభవించారు. తప్పనిసరిగా వీరందరూ ఉపాధ్యాయ సంఘాలు కానీ పట్టబడులు కానీ ప్రతి ఒక్కరు న్యాయవాదులు కావాలి అందరూ కూడా క్రమవంతమైన సమస్యలు సంబంధించడం అందరికీ కూడా మానవ సమస్య ఒకటాలను ప్రాధాన్యంగా ఒకటాలను పనిచేసి 8 వరకు చేయాలని చెప్పి నేను వారికి సంపూర్ణ మనం తెలియజేస్తున్నాను అని తెలియజేస్తూ కానీ రాజీనామా చేసి రావడము ఎందుకు రావడం జరిగింది అనేది సంపాదించుకోవడానికి కాదు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై తర్వాత ఉద్యమంలో అప్పటి ఉద్యమంలో తను పార్టిసిపేట్ అయి తర్వాత తెలంగాణ యొక్క అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి తప్పకుండా నేను కూడా కావచ్చు పాత్ర అవసరమైతే అవసరమైతే ఉద్యమానికి రాజీనామా చేసి కూడా అదే ముందుగా విషయంలో నిన్న ఆయన హృదయపూర్వకంగా అభినందించగలరు. మరి అదేవిధంగా ఈనాడు వర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గౌడ్ మామిళ్ళాలను నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారికి మరియు శ్రీనివాస్ గారు, వసీం గారు, దాని సుజయ్ గారు, హరేశ్వర్ కుమార్ గారు, చంద్రశేఖర్ గౌడ్ గారు, దేశాయ గారు, సత్యనారాయణ గారు, విజయ్ గారు, భోగప్రవీణ్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ఆనాడి తెలంగాణ ఉద్యమ అధినాయకుడు నేటి తెలంగాణ రాష్ట్రాధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు గత వారమే గ్రూప్ వన్ సర్వీస్ ఉన్నతోద్యోగానికి రాజీనామా చేసి పట్టభద్రుల ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. దానిలో భాగంగా 13 జిల్లాలు 42 కాన్స్టిట్యూన్సీల ప్రచార పర్వంలో భాగంగా జగిత్యాల నుంచే ఈరోజు ప్రచార శిఖరాన్ని పూరించడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేది ఒక రాజకీయ పునరావాసం కాదు, కాకూడదు. ఆనాటి రాజ్యాంగ రూపకర్తలు ప్రత్యక్షంగా ఎన్నికలను పాల్గొనడం లేని సామాజిక స్పృహ ఉన్నటువంటి విద్యావేత్తలు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులకు ఒక సముచిత స్థానం శాసన మండలిలో కల్పించాలన్న ఉద్దేశంతో టీచర్స్ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీని కేటాయించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వారు, ఎమ్మెల్యేగా టికెట్లు రాని వారు, ఇది ఒక రాజకీయ పునరావాస ఆశ్రమంగా ఒక షెల్టర్గా ముందుకు రావడం అనేది మనందరికీ ఆవేదన బాధ కలిగిస్తున్న అంశం. ఈరోజు ఇంతకుముందే చెప్పినట్టు ఒక నిరుద్యోగ ప్రతినిధిగా, నిరుద్యోగ సమస్యను ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా, ఒక గ్రామీణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని నిరుద్యోగం పడే కష్టాలన్నింటినీ అనుభవించి ఎన్నో కాంపిటేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాసి సాధించి అటు బ్యాంకు, రైల్వేస్, టీచర్లు, పోస్ట్ అసిస్టెంట్స్ దాదాపు 5-6 పరీక్షలలో ఉద్యోగాలను ఎంపికయ్యి బ్యాంకు ఉద్యోగం మొట్టమొదటి సెలెక్ట్ చేసుకొని క్యాషియర్ క్లర్క్గా నేను మా బ్యాంకు జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత పోటీ పరీక్షల మీద ఉన్నటువంటి మక్కువలో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కాబట్టి జూనియర్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ రాసి జూనియర్ లెక్చరర్గా కూడా ఎంపికయ్యి ఆ బ్యాంకు
వెంటనే గ్రూపులో రాష్ట్ర సచివాలయం రాష్ట్ర శిక్షణ ఆఫీసర్గా వచ్చిన వెంటనే బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి నేను గ్రూపులో ఏఎస్ఓగా టీఎన్జిఓగా నేను ఎంపికై అక్కడ ఆనాటి గ్రీన్ కమిషన్కు వివిధ చూడని వ్యవస్థలు ఉన్నటువంటి అప్పుడు సిక్స్టల్ జీవోకు సంబంధించినటువంటి కావచ్చు కంట్రోల్ డిఫరెంట్ జీవోకు సంబంధించినటువంటి సమస్యలను టీఎన్జిఓ అధికారులతో నేను ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత గ్రూప్ అనేటువంటి మక్కువతో గమ్యస్థానం మనం ఇది కాదు, ఇవన్నీ మజిలీ మన ఉన్నత ఉద్యోగాన్ని సాధించాలని గ్రూప్ వన్ 2007 గ్రూప్ వన్లో 4 సంవత్సరాలు సెక్రటరీలో చేసిన తర్వాత 2007 గ్రూప్ వన్లో రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో రాత పరీక్షలో 2వ స్థానాన్ని సెకండ్ ర్యాంక్ నేను సాధించడం జరిగింది. కానీ మిత్రులారా, దురదృష్టవశాత్తు మీ అందరికీ తెలుసు ఆనాటి ఆంధ్ర పాలకులు ఆనాటి ఏబిపిఎస్కి సంబంధించినటువంటి చైర్మన్ మెంబర్లు అందరూ కూడా సీమాంధ్రం చెందిన వారే ఉండడంతో దాదాపు ఆ రోజు అక్కడ ఉన్న వారికి 90, 88, 89, 90 మార్కులు వేస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యంగా నాకు ఇంటర్వ్యూలో 90కి 28 మార్కులు రావడంతో 2వ ర్యాంకు సాధించినటువంటి నేను 9వ ర్యాంకు పడిపోయి ఆర్డీఓ 1 మార్కు మిస్ అయ్యి నేను ఆర్డీఓ సెలెక్ట్ కావడం జరిగింది. ఆర్డీఓ ఉండి ఉంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడిని. మరి ఈనాడు ప్రశ్నిస్తానటువంటి ప్రశ్నించే గొంతుక ఆనాడు మూలమైందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర సాధనమే నీళ్లు నిధులు నియామకాలకు ప్రాతిపదిక. నీళ్లలో అన్యాయము, నిధులలో అన్యాయము. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు, తెలంగాణకు ఏం చేసుకుంటారో చేసుకోకండి అన్నప్పుడు ఈ గొంతు ఎక్కడికి పోయిందని చెప్పేసి కూడా నేను ఈ వేదిక ద్వారా మాట్లాడతాను. కోతిరెడ్డి పాటకు విశ్వాసాలను తరలించినప్పుడు ఈ ప్రశ్నించే గొంతుక ఎక్కడ దాగున్నది, ఎక్కడ మూగపోయింది, ఎక్కడ నిద్రపోయింది అని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. అన్నింటికైనా ముఖ్యంగా ఈ గొంతుక ప్రశ్నించే గొంతుకనా, తప్పికతో కూడిన గొంతుకన, అధికార తప్పికతో కూడిన గొంతుకన, పదవి దాహంతో కూడిన గొంతుకన? ఖచ్చితంగా పదవి దాహంతో కూడిన గొంతుక. ఆ దాహాన్ని తీర్చడానికి, ఆ దాహాన్ని తీర్చుకోవడానికి మాత్రమే ఈరోజు ఒక షెల్టర్ కావాలని చెప్పేసి వస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు. మరోవైపు ఉద్యమ నేపథ్యము, సకల జన సమ్మె, నిరాకరణ, ఆనాడు కేసీఆర్ గారి యొక్క స్ఫూర్తి మేరకు ఆ గ్రూపర్ సర్వీస్ అయి ఉండి కూడా అన్నింటిలో దగ్గరుండి పాల్గొని నేను ముందుండి నడిపించినటువంటి తరుణం. అటువంటి ఉద్యమ నేపథ్యము, ఉద్యోగ సంఘ నాయకత్వము, గ్రూపర్ అధికార సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యాన్ని గమనించినటువంటి కేసీఆర్ గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఆ కేసీఆర్ గారు పిలుపు మేరకు 12 సంవత్సరాల ఉన్నత ఉద్యోగ జీవితాన్ని కూడా తృణప్రాయంగా రాజీనామా చేసి నేను ఎన్నికల బరిలో యువత పక్షాన నేను అన్ని సమస్యలు తెలిసిన వాడిగా నేను యువత పక్షాన యువత వారిని శాసనమండలిలో వినిపించడానికి నేను త్యాగం చేశాను. త్యాగం నిరతి ఒకవైపు, పదవి కాంక్ష మరోవైపు. పట్టభద్రులారా, మీరే తెలుసుకోండి ఎటువైపు ఉండాలని మీరే నిర్ణయించుకోండి. నేను మెరిసి చెప్పేది ఏంటంటే, ఈరోజు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మనకు కావాల్సింది ప్రభుత్వానికి పట్టభద్రుల మధ్య వారధిగా నిలబడే ఒక వ్యక్తి కావాలి, ప్రశ్నించే వ్యక్తి కాదు. ఏమి ప్రశ్నిస్తారు? అభివృద్ధిని ప్రశ్నిస్తారా? సంక్షేమాన్ని ప్రశ్నిస్తారా? సమస్యల సాధనను ప్రశ్నిస్తారా? ప్రశ్నించే తత్వం కాదు, పరిష్కారాన్ని చూపించే విధానం కావాలి, మనం పనిచేసే తత్వం కావాలి. వాటన్నింటిని వదిలిపెట్టేసి మళ్ళీ ఒకసారి జగిత్యాలలో 60,000, 62,000 పై చిరుకు ఓట్లతో భారీ మెజారిటీతో ఓడించి భారీ మెజారిటీతో గెలిచినటువంటి మన ఎమ్మెల్యే గారికి కాళ్ళకు అడ్డం పెట్టడానికి, అడ్డం పడడానికి ముందుకు వస్తున్నారా అని అనిపిస్తుంది. కాబట్టి ఒక యువతగా, యువత ప్రతినిధిగా, ఇటు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు తెలిసిన వాడిగా, ఒక ప్రైవేట్ ఇంతకుముందే వసంత్ గారు చెప్పినట్టు నేను జాబ్ రాకముందు నేను లెక్చరర్గా ప్రైవేట్ లెక్చరర్గానే నా జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగుల, ప్రైవేట్ లెక్చరర్ల, ప్రైవేట్ ఉపాధ్యాయుల సామాజిక భద్రత, వారి హక్కులకు సంబంధించినటువంటి పరిరక్షణ కృషి చేసిన వ్యక్తిగా అన్నిటిని మించి నిరుద్యోగ వృద్ధి అనేది ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని ప్రకటించింది. మరి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తామని ప్రకటిస్తే ప్రతి
చాలా విచిత్రంగా ఉంది. కాబట్టి నిరుద్యోగ వృత్తిని అరుదైన వారికి నిరుద్యోగ వృత్తిని అమలు చేయడంలో కూడా అమలు పరచడంలో కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి ఖచ్చితంగా మేము ముందుకు మేము చేస్తాము. పట్టభద్రుల నియోజకవర్గం ఎవరికి చెందని అలాగే ఎందుకు మారిపోయిందంటే రాజకీయ నాయకులు మళ్ళీ ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ 2023లో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడాలని గ్యారంటీ ఇవ్వమనండి. ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేగా నిలబడను, మళ్ళీ నేను వచ్చే ఎమ్మెల్సీలో నేను ఇక్కడనే ఎమ్మెల్సీగా నిలబడతాను, మీ పట్టభద్రులు అందరూ నా ఓటర్లు, మిమ్మల్ని నేను కళ్ళతో తరగా పెట్టుకుంటానని చెప్పి హామీ ఇవ్వమనండి. మళ్ళీ 4 సంవత్సరాలు మిమ్మల్ని దానికి వదిలేసి మళ్ళీ వెళ్తుంది నాకు అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళకి నేను ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్సీగా నేను ఉండను, ఎమ్మెల్యేగా ఉంటాను. 42 నియోజకవర్గాలు, 4 జిల్లాలు, ఉమ్మడి 14 జిల్లాలు, కొత్త 13 జిల్లాలు, వీరందరికీ ప్రతినిధిగా ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ నేను ఎమ్మెల్సీగా ఇక్కడనే ఉండాలి. ఇక్కడ సమస్యలు 4 మండలాలను ఎమ్మెల్యే ఎలా చూసుకుంటారు, 4 జిల్లాలు ఆ విధంగా చూసుకుంటారనే పరిస్థితి ఉండాలి. అన్నిటిని మించి సామాజిక స్పృహ తెలిసి ఉండాలి, సమస్యల సాధన పట్ల చొరవ కలిగి ఉండాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమ వర్గీకరణ కావచ్చు, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పాత పెన్షన్ విధాన పునరుద్ధరణ, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం లాలూచి పడి ఏదైతే నేషనల్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టిందో, ఏదైతే సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిందో, ఏదైతే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిందో, మరి అప్పుడు ఈ ప్రశ్నించే గొంతుక ఎక్కడికి పోయిందని చెప్పేసి కూడా నేను సందర్భంగా అడుగుతున్నాను. కాబట్టి సిపిఎస్ సంబంధించినటువంటి విషయంలో కూడా సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తిగా దాన్ని రద్దుపరచడంలో నా వంతు మాత్రం నేను కృషి చేస్తున్నటువంటి కృషి చేసే వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తున్నాను. అన్నింటిని మించి ఒక నైపుణ్య శిక్షణ, ఒక నిరుద్యోగ యువత యువకులకు పట్టభద్రులకు నైపుణ్య శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ను ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పట్టభద్రులు అనేది జిల్లా చదువుగా అనార్గనైజర్గా వివిధ రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫోరం లేదు, వాళ్ళకంటూ సపరేట్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు అడ్రస్ చేయాలంటే ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి, ట్రైనింగ్ సెంటర్స్ ఇవ్వాలి, మన ఫండ్స్ లైబ్రరీలో కేటాయించాలి, మన ఫండ్స్ పట్టభద్రుల సమస్యల సాధనకు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అడ్వకేట్లు, జర్నలిస్టులు, అడ్వకేట్ల సమస్యలు కూడా ఖచ్చితంగా మనం సిఆర్పిసి 41 ఇష్యూ కావచ్చు, మరొక ఇష్యూ కావచ్చు, అడ్వకేట్ల సమస్యల సాధన కావచ్చు, జర్నలిస్టుల సమస్యల సాధన కావచ్చు, డాక్టర్ల సంబంధించి కావచ్చు, వీరందరూ ఇంటలెక్చువల్ ఫోరం సంబంధించినటువంటి ఈ పట్టభద్రులందరికీ ప్రతినిధిగా ప్రభుత్వానికి పట్టభద్రులకు వారధిగా నేను నిలుస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ ఆశిస్తూ నేను ఒకటే విషయాన్ని నేను వినవించుకుంటున్నాను. ఈరోజు జగిత్యాల నుంచి మొదలైనటువంటి ప్రసారం నెక్స్ట్ నిజామాబాదు, కామారెడ్డి, నిర్మల్, హైదరాబాదు, మంచిర్యాల, ఆసిఫాబాద్ గుండా మళ్ళీ కరీంనగర్కి వచ్చి కరీంనగర్ నుంచి మళ్ళీ 22వ తేదీ నాడు ఎన్నికల ఉంటుందని చెప్పేసి మీరందరూ మీ అందరికీ తెలుసు. 22వ తేదీ జరిగే ఎన్నికల్లో ఇది ఒక డిఫరెంట్ విభిన్నమైన కానీ వన్ అన్నది మనము తిట్టుమార్ కొడితే 8 సంతకం చేసిన 8, ఇది ఓన్లీ 1 అని అంకె రాయాలి. పేరు నా పేరు సీరియల్ నెంబర్ 8 పక్కన చంద్రశేఖర్ గౌడ్ మామిన్ గారికి ఉంది, దాని పక్కన ఫోటో ఉంటుంది, దాని పక్కన మనం మొదటి ప్రాధాన్యత ఓటు 1 అని అంకె వేస్తే మీరు నాకు ఓటు వేసినట్టు. కాబట్టి జగిత్యాల పట్టణ ప్రజలకు కావచ్చు, జగిత్యాల జిల్లా ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఆ మాట వస్తే 4 జిల్లాల పట్టభద్రులందరికీ నమస్కరిస్తూ నేను ప్రార్థిస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును 1 అంకెను వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించేసేసి మీ అందరి తరఫున ప్రతినిధిగా ఒక ఉద్యమ బిడ్డగా నన్ను ఆశీర్వదించాల్సిన, అన్నింటిని మించి కేసీఆర్కు సన్నిహితమైనటువంటి వ్యక్తిగా సమస్యలను ఎప్పటికప్పుడు ఇంతమంది మిత్రులు చెప్పారు ప్రభుత్వం దృష్టి చాలా విషయాలు కూడా తెలియవు వెళ్ళలేదని. కాబట్టి ఆ ప్రభుత్వం వద్దకు విషయాలను తొందరగా తీసుకెళ్లే వ్యక్తిగా నేను మీ ముందుండడానికి అందరూ కూడా విద్యార్థి అడ్వకేట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు వివిధ సంఘ నాయకులు నాకు మద్దతు పొందడానికి వచ్చినటువంటి అన్ని సంఘ నాయకులకు పెన్షనర్లకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జగిత్యాలకు విద్యార్థి నాయకులకు జగిత్యాలలో తిరస్కరించబడ్డారు అటువంటి వ్యక్తులు పట్టభద్రుల చేత ఏ విధంగా గౌరవించబడతారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఒక అనుమానాన్ని సందేహాన్ని వ్యక్తం చేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి ఓటును ఒక యువత ప్రతినిధిగా అన్ని సమస్యలు తెలిసిన వారిగా ఉద్యమ సన్నిహితుడిగా అంతే
అంతేకాకుండా ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నటువంటి నాకు ఖచ్చితంగా మీ వారిని నేను వినిపిస్తాను. వచ్చే ఎమ్మెల్సీ